ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినంత మాత్రాన కొత్తగా ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే ఇలా అన్ని స్థాయిల్లో వాళ్ళే ఉన్నారు. ఇలా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒక ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ఉంటుంది. ఇలా నిజంగా ఇక్కడున్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆయనే కింటాలకు మించి చెత్త వేయించండి కానీ కనీసం చెటాకు బ్రెయిన్ కూడా లేదు ఆయనకు. ఇలా ఆయనకు ఓటమి భయం పట్టుకుంది. ఎంతసేపు రోజు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫోన్ చేసి మా ముఖాలు చెల్తలేవు, టీఆర్ఎస్ పార్టీ నాయకుల ముఖాలు చెల్తలేవు జనాలకు పోవడానికి, మీరైతే గెలుస్తారే, నీ దండం పెడతానే, నీ కాలు మొక్కతానని దిగజారి రాజకీయాలు చేస్తున్నాడు సుంకే రవిశంకర్. నిజంగా నువ్వు మొగడు అయితే, నీకు దమ్ము ఉంటే, నీకు మగతనం ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద వాళ్ళ అభ్యర్థులు అయితే పోటీ అయ్యి, నీకు సిగ్గు శరం లేదని అంబేద్కర్ కాడ నెత్తి ముక్కునాలకు రాసి కాంగ్రెస్ పార్టీల వాళ్ళ మా నాయకులు కార్యకర్త దగ్గర వచ్చి కాళ్ళు మొక్కి తీసుకోపో. ప్రతిరోజు ఒకరు కాల్ చేసుకుంటూ చేస్తున్నాడు. మా దగ్గర సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. నామినేషన్ అనంతరం మీ మీడియా మిత్రులకు వాడు ఎవడెవరితో మాట్లాడిండో, ఎవరికి ఎన్ని ఏం ప్రలోభాలు గురి చేస్తుండో, అవసరమైతే కాళ్ళు మొక్కడానికి కూడా ఇలా దిగజారండు సుంకే రవిశంకర్. ఇలాంటి దిగజారుడు రాజకీయాలని మానుకోవాలి. ఇలా నిజంగా చొప్పదండి పట్టణ ప్రజలు. ఇట్లాంటి అవినీతి ఎమ్మెల్యేను తరిమి కొట్టాలి. సంవత్సరం తిరగకముందే 20-30 కోట్లు ఎన్నికేసుకున్నాడు. గతంలో ఉన్న బొడిగ శోభతోటి పోటీ వాడాలని చూస్తుండే తప్ప ఏమాత్రం ఇక అభివృద్ధి చేయాలని ఈ ఎమ్మెల్యేకి లేదు. దయచేసి మీరు అందరు గమనించండి. ఈ చొప్పదండి మున్సిపాలిటీ ఖచ్చితంగా దీన్ని అవినీతి లేని మున్సిపాలిటీగా ఒక అభివృద్ధి పథంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది. గతంలో ఎన్నో పథకాలు పట్టణాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెట్టింది తప్ప టీఆర్ఎస్ చేసింది ఏమి లేదని చెప్పి నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.